మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనము దేవుని పిలుపును పొందుకోవాలంటే మనకు ఇంకొక లక్షణం ఉండాలి. అదేంటంటే త్యాగము చేసే లక్షణం. ఏంటది? త్యాగము చేసే లక్షణం. ఎలీషాను దేవుడు పిలవగానే ఎలీషా వెంటనే వెళ్ళి ఏలియాతో చెప్పిన మాట, నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వస్తాను. అంటే నా వలన నీకేం నిర్బంధం లేదయ్యా, వెళ్ళు, వెళ్ళి నిమ్మలంగానే రా అని చెప్పాడు. వెళ్ళాడు, తల్లిదండ్రులను హత్తుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ నాగళ్లతోనైతే పనిచేస్తున్నాడో ఆ నాగళ్లకు సంబంధించిన ఎద్దులన్నింటినీ వధించేశాడు. వధించేసి అక్కడ ఉన్న పనులందరికీ విందు చేశాడు. విందు చేసి వెనుకకు తిరిగి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటో చెప్తానేనండి. మరలా ఒకవేళ నాకు నేను దేవుడు పిలిచాడు ఇప్పుడు సేవకునిగా ఉండడానికి, పరిచర్య చేయడానికి, లేకపోతే నన్ను ప్రవక్తగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అయితే ప్రవక్తగా ఉండడం అనేది అంత ఈజీ పనేం కాదు. ప్రవక్తగా సేవ చేయడం అనేది అంత సింపుల్ పనేం కాదు. దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి. భోజనం కూడా కొన్నిసార్లు దొరకకపోవచ్చు. కొంత కష్టం ఏర్పడినప్పుడు, కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పుడు మళ్ళీ వెనుకకు తిరిగి చూస్తే నాకు అక్కడ అన్ని ఎడ్లున్నాయి, అంత భూమి ఉంది, నేను అంత వ్యవసాయం చేయగలిగిన వ్యక్తిని, మరలా వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అనే ఆలోచన నాకు రావచ్చు. కాబట్టి నేను ఇప్పుడే వాటన్నింటినీ లేకుండా చేస్తాను. రేపు ఒకవేళ నాకు ఆలోచన వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆలోచన ఉండదు. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ అన్నిటినీ చంపేశాను, అన్నిటినీ లేకుండా చేశాను. ఒకవేళ నేను ఆడిగిపోయినా నా పరిస్థితి ఇదే అనుకొని, ఇది దేవుని పనిలో ఉంటేనే ప్రాముఖ్యం అని నాకు అర్థమవుతుంది, అప్పుడు నేను అలాగ ముందుకు కొనసాగచ్చు అనేది ఆయన యొక్క ఆలోచన. అయితే ఆయనలో కనిపించేది ఏంటంటే త్యాగం. ఏంటిది? దేవుని పిలుపు అందుకోవాలంటే, పిలుపు 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 అని మాట్లాడుతుంటే మీ అందరికీ ఒక ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు దేవుని సేవకపోతానంటాను సార్, ఇవన్నీ చెప్తాను అని మీకు అనిపించవచ్చు. కానీ సేవకు పోయే వాళ్ళకు ఒక్కరికే పిలుపు అవసరమని కాదు, అందరికీ దేవుని యొక్క పిలుపు అవసరమే. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతాడు. నువ్వు అనుకుంటున్నావు కదా నాకు మంచి ఉద్యోగం వస్తే బాగుండు, ఆ ఉద్యోగంలో పెట్టాలంటే నీకు దేవుని పిలుపు అవసరం. ఆ ప్లేస్లో నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను పిలిస్తే తప్ప నువ్వు ఆ స్థానానికి వెళ్ళలేవు. నువ్వు ఏ స్థానంలో ఉండాలనుకున్నా, నువ్వు ఏ స్థానంలో ఉండాలని ఆశపడుతున్నా, నీకు కావలసింది దేవుని పిలుపు. ఆ పిలుపు కొరకు నువ్వు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఎలీషా త్యాగముతో కూడిన వ్యక్తిగా మనకు కనబడతాడు. తన తల్లిదండ్రులను వదిలేశాడు, తనకున్న వ్యవసాయం వదిలేశాడు, అన్నింటిని వదిలేసి ఏం చేస్తున్నాడు, దేవుని పనిలో వాడబడడానికి వెళ్ళిపోయాడు. రాజుగా ఉండడానిక, అధికారిగా ఉండడానిక కాదు, ఒక ప్రవక్త దగ్గర దాసునిగా ఉండడానికి. త్యాగము లేకుండా పిలుపు అనేది అసాధ్యం. నువ్వు పిలుపును పొందుకోవాలంటే నువ్వు త్యాగము కలిగిన వ్యక్తిగా ఉండాలి. మీరు ఒకవేళ శిష్యులు ఎవరిని గమనించినా, దేవుని పిల్లల్ని ఎవరిని గమనించినా, దేవుడు పిలిచినప్పుడు వారేదో ఒక పనిలో ఉన్నారు, ఆ పనిని వదిలిపెట్టుకొని దేవుని సేవకు వచ్చారు. మోషేకి గొర్రెలున్నాయి కాసుకోవడానికి, అయితే వాటిని వదిలిపెట్టేసి దేవుని పని కోసం వచ్చాడు. దావీదుకు తన తండ్రి గొర్రెలున్నాయి కాసుకోవడానికి, కానీ వాటిని వదిలేసి దేవుని సేవ కోసం వచ్చాడు. మత్తయి తనకు ఒక ఉద్యోగం ఉంది కానీ దాన్ని వదిలేసుకొని దేవుని పని కోసం వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వారందరూ చేపలు పట్టేవారు, వలలను శుభ్రం చేసుకునేవారు, వలలను బాగు చేసేవారు కొంతమంది, అయితే చేపలు పట్టేవాళ్ళు కొంతమంది. వీరందరికీ కూడా వారి వారి పనులున్నాయి. వారి వారి పనులు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆ పని కొరకు వాళ్ళు దేవుని పిలుపు అందుకొని వారి పనులను వదిలిపెట్టేశారు, వారి కుటుంబాలను వదిలేశారు, దేవుణ్ణి వెంబడించారు. అయితే దేవుణ్ణి వెంబడించడానికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని పిలుపు అందుకోవడానికి కావాల్సింది ఏంటో తెలుసా? త్యాగం. ఒకవేళ ఆ త్యాగం నీలో లేకపోతే, ఆ త్యాగం కలిగిన మనస్సు నీలో లేకపోతే దేవుడు నిన్ను పిలవడానికి ఇష్టపడడు. దేవుడు నిన్ను పిలవాలంటే మూడు లక్షణాలు ఉండాలి. ఒకటి, నమ్మకంగా పనిచేయడం. రెండు, దీన మనస్సు, తగ్గింపు స్వభావం. మూడవది, త్యాగం, సాక్రిఫైస్. ఈ మూడు లక్షణాలు లేకుండా నువ్వు దేవుని పిలుపును అందుకోవడం అనేది అసాధ్యమైన విషయం. దేవుడు నిన్ను పిలిస్తే ఉన్నతమైన స్థితిలో ఉండడానికి పిలువడు, తన పని చేయడానికి పిలుస్తాడు. తన పని చేయడం అంటే ఓన్లీ సువార్త పరిచర్య చేయడం మాత్రమే కాదు, తన పని చేయడం అంటే కేవలము అధికారిగా ఉండడం మాత్రమే కాదు, తన పని చేయడం అంటే అన్నింట్లో తగ్గించుకొని ఆయన కొరకు పాటు పడడం.
అలాంటి మనసు మనకున్నదా? ఒకవేళ లేకపోతే ప్రభువైపు చూస్తూ ప్రార్థన చేద్దామా?